వైఎస్ఆర్ సన్నిహితులకు విజయమ్మ పిలుపు అందుకే నిజమే అంగీకరించాలి తెలంగాణకు వ్యతిరేకే అయినా సరే మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా అభిమానగణం ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధి పొందిన కుటుంబాలు ఆయన్ని మర్చిపోవు కానీ పార్టీకి ఒక డ్రైవింగ్ ఫోర్స్ గా సరిపోతుందా ఈ ప్రశ్న ఎందుకంటే వైఎస్ పన్నెండో వర్ధంతి సందర్భంగా విజయమ్మ హైదరాబాద్ నోవాటెల్ అనే స్టార్ హోటల్లో ఓ ప్రోగ్రాం నిర్వహించనుంది సెప్టెంబర్ రెండున ఇది నాన్ పొలిటికల్ నాన్ పార్టీ ప్రోగ్రాం అని చెబుతున్నారు వైఎస్ కేబినెట్ సహచరులు పొలిటికల్ కొలీగ్స్ స్నేహితులు శ్రేయభిలాషుల భేటీ అంటున్నారు తమకు సన్నిహితులు అనుకునే వారికి ఆహ్వానాలు పంపిస్తున్నారు ఇన్నేళ్లుగా లేనిది ఒక్కసారిగా హైదరాబాదులో విజయమ్మ తన స్వర్గీయ భర్త పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం ఆసక్తికరంగా మారింది ఈ కుటుంబం రాజకీయ పోకడలు తెలంగాణకు సంబంధించి అనూహ్యంగా ఉంటున్నాయి రాజకీయేతర భేటీ అంటున్నా సరే ఏదో ప్రచ్ఛన్న రాజకీయం లేకుండా ఏ అడుగైనా ఎందుకుంటుంది ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి చూపనే షర్మిల ఏకంగా ఓ తెలంగాణ పార్టీయే పెట్టేసింది తెలంగాణ అంటేనే వ్యతిరేకించే కుటుంబం ఇప్పుడు తెలంగాణ పాట పాడుతోంది అన్నతో పంచాయతీ అందుకే ఇక్కడ పార్టీ పెట్టింది అనే వాదన అబ్జర్డ్ తెలంగాణలో ఎవరూ నమ్మడం లేదు ఆ వాదనను అన్నతో తగాదా అయితే ఏపీలో కొట్లాడాలి కానీ తెలంగాణలో ఏమిటనే ప్రశ్నకు ఆమె క్యాంప్లో ఈ రోజుకు సరైన జవాబు చెప్పేవారు లేరు ఉండరు ఎందుకంటే అబ్బే అన్నతో కొట్లాట ఏమీ లేదు కేవలం రాజన్న రాజ్యం కోసమే తెలంగాణలో పార్టీ పెట్టామంటారు అసలు రాజన్న రాజ్యం అంటే ఏంటి దానికి నిర్వచనం ఏంటి అందుకే ఆమెకు ఆమె పార్టీకి యాక్సెప్టెన్సీ రావడం లేదు తోడుగా నిలిచిన ఒకరో ఇద్దరో ఆమెను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఖమ్మం రంగారెడ్డి మహబూబ్ నగర్ వరంగల్ తదితర పాత జిల్లాల్లోని కొందరు నేతలు ఆమెకు తోడుగా నిలుస్తారు అనే ప్రచారాలు సాగాయి కానీ ఒక్కరు ఆమెతో కలవలేదు కృత్రిమంగా ఎంత హైప్ క్రియేట్ చేయాలనుకున్నా సరే హైఫాయ్ దీక్షలు చేస్తున్నా పరామర్శ యాత్రలు చేస్తున్నా ఏదీ కుదరడం లేదు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడయ్యాక రెడ్లు తన వైపు చూస్తున్నారు బహుజనం ఆర్ఎస్ ప్రవీణ వైపు చూస్తున్నారు ఇలా అనేక కారణాలు ఉండవచ్చుగాక ఆమె రాజకీయ ఉనికి ప్రస్తుతం జస్ట్ నామ్కే వాస్తే ఆమె ఎప్పుడూ అన్న చెప్పినట్టు వినే చెల్లి అన్నకు అవసరమైన సందర్భాల్లో తప్ప ఎప్పుడూ రాజకీయాలని తన వృత్తిగా ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ అకస్మాత్తుగా రాజకీయం మాట్లాడుతోంది ఆమె ఎవరు విడిచిన బాణం అయినా సరే జగన్ మాట్లాడడు కేసీఆర్ మాట్లాడడు ఎవరి ఉద్దేశాలు ఎవరి వ్యూహాలు ఏంటో తెలియదు జగన్ వ్యూహకర్త పీకే ఆమెకు సహకరిస్తాడు ఇప్పుడు విజయమ్మ పెట్టబోయే మీటింగ్కు షర్మిల పార్టీకి స్థూలంగా పైకి చూస్తే ఏమీ సంబంధం ఉండదు కానీ వైఎస్ వర్ధంతి అంటేనే ఇన్నేళ్లు కేర్ ఆఫ్ ఇడుపులపాయ పైగా విజయమ్మ తన కూతురు షర్మిల పార్టీకి కూడా ప్రధాన మద్దతుదారు సో హైదరాబాదులో పాత వైఎస్ అభిమానులు శ్రేయభిలాషుల రాజకీయేతర భేటీ అనగానే ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ఈ భేటీ వెనుక కూడా పీకే ఉన్నాడా దీంతో ఏం సాధించాలని భావిస్తున్నారు పొలిటికల్ సర్కిళ్లలో జర్నలిస్ట్ సర్కిళ్ళలో అందరి మెదడులకు మేత